हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు రీసెంట్ గా హర్షసాయి చేసిన ఫ్రీ 5 స్టార్ హోటల్ ఫర్ పూర్ అనే వీడియో బాగా వైరల్ అయింది హర్షసాయి అసలు ఈ వీడియో ఎందుకోసం చేసాడంటే మనుషులందరూ సమానమే 5 స్టార్ రెస్టారెంట్స్ ఉన్నవి డబ్బు ఉన్న వాళ్ళకు మాత్రమే కాదు సామాన్యులకు కూడా అని నిరూపించాడు ఈ వీడియో కోసం సెలెక్ట్ చేసుకున్న మోస్ట్ లగ్జరీస్ 5 స్టార్ హోటల్ అయిన ఫల్క్నామా ప్యాలెస్ హిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పుడులో హైదరాబాద్ ని పాలించిన ఆరో నిజాం నవాబ్ అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ దగ్గర राज्य प्रधान पनचे विकर् उल उम्रा प्यस निर्मचा इतने आरो निजाम नवाब की बामर्दि कोड़ा उम्रा राज्य में प्रत्येक तनकंटू प्रत्येक भवन उल्कनामा प्यस निर्मचा प्यस् कटा की 1884 मार्च 3 तेदीन पुनादि वेशार दादापु 10 संवत्सराल निर्माण जरिगिंदि फाइनल 1894 अक्टोबर दीन निर्माण पूर्तयिंदि इप्पटिकी प्यस् की 120 संवत्सराल अन्नमाट ఇది హైదరాబాద్ సిటీ కన్నా 2000 అడుగుల ఎత్తులో ఉంది అలాగే చార్మినార్ కి 5 కిలోమీటర్ల దూరంగా ఉంది ఇది దాదాపు 32 ఎకరాల్లో ఉంది దీనిలో 44 ప్రధాన గదులతో పాటు జైనన్ మహల్ గోల్ బంగ్లా అండ్ అలాగే వంట గదులు కూడా ఉన్నాయి అంతే కాకుండా దక్షిణ భాగంలో పట్టణ పురాణులు చిలకత్తెల కోసం ఒక ప్రత్యేక క్వార్టర్స్ కూడా ఉంది ఈ ప్యాలెస్ మొత్తం అరుదైన ఇటాలియన్ టుడూర్ ఆర్కిటెక్చరల్ తో కనిపిస్తుంది ఇందుట్లో కిటికీలకు ఉపయోగించిన రంగురంగుల అద్దాల నుంచి వచ్చే కాంతి గదులకు ఒక ప్రత్యేక ఆకర్షణని కలిగిస్తాయి ఇందుట్లో ఉపయోగించిన అద్దాల్లో ఒక దాని విలువ ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారంగా చూసుకుంటే దాదాపు 35 కోట్ల పైగా ఉంటుంది ఇది చూడడానికి తేలు ఆకారంలో ఉంటుంది ప్యాలెస్ కి వాడిన పాలరాయి ఇటలీ నుంచి కలపను ఇంగ్లాండ్ నుంచి తెచ్చారు అలాగే గోడలపై ఫ్రెంచ్ చిత్రకారులతో అందమైన డిజైన్స్ కూడా గీయించారు ఇంత అందమైన ప్యాలెస్ ని కట్టడానికి అప్పటిలో అనగా 1885 లోనే ఉమ్రాకు దాదాపు 40 లక్షల పైగా ఖర్చయి ఉంటుందని అంచనా కానీ ఇంత ఖర్చు పెట్టి కట్టుకున్న తన డ్రీమ్ హౌస్ లో ఉండడానికి పాపం ఉమ్రాకి అదృష్టం లేదు ఎందుకంటే ఈ ప్యాలెస్ కట్టడంతో తన దగ్గర ఉన్న డబ్బులంతా ఖర్చయిపోయింది అప్పులు చేసి మరీ ఇల్లు కట్టుకున్నాడు 1896 నుంచి 1898 వరకు మాత్రం కేవలం 2 సంవత్సరాల కంటే తక్కువ కాలమే ఉమ్రా దీనిలో నివసించాడు కానీ దీని కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉమ్రాకు చాలా ఏళ్ళు పట్టింది అంట ఉమ్రా ఈ ప్యాలెస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆరో నిజాం మహారాజ్ యొక్క గెస్ట్ హౌస్ లాగా మార్చేశారు దాంతో ఈ ప్యాలెస్ లోనే ఆరో నిజాం మహారాజ్ 1911 వరకు అనగా ఆయన మరణించే వరకు ఇక్కడే ఉన్నారు ఆ తర్వాత ఏడో నిజాం రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన ప్యాలెస్ ని యూరోపియన్ స్టైల్లో మార్పులు చేయించుకుని ఆయన కొనసాగించారు ఇంకా ఈ ప్యాలెస్ యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే ప్యాలెస్ లో ఉన్న ప్రతి వస్తువు చాలా చరిత్ర కలిగింది చూడడానికి ఇంద్రభవనం లాగా ఉంటుంది ప్యాలెస్ లో అద్భుతాలు ప్రధానంగా చెప్పుకోదగినవి వాటిలో రిసెప్షన్ గది ఒకటి ఈ గదిలోని సీలింగ్ కి ఇసుక సున్నం నీటితో కలిపిన డెకరేషన్ అచ్చం బంగారంతో తయారు చేసినట్లుగానే ఉంటుంది ఈ ప్యాలెస్ లో 60 విలాసవంతమైన రూమ్స్ 22 విలాసవంతమైన హాల్స్ ఉన్నాయి ప్యాలెస్ లో గ్రంథాలయంలోనే భారతదేశంలోనే అతి అరుదైన ఖురాన్ గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ బిలియర్డ్స్ టేబుల్ చాలా అరుదైనది ఇలాంటి టేబుల్స్ ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నాయి వాటిలో ఒకటి ఇంగ్లాండ్ లోని బకింగ్హామ్ ప్యాలెస్ లో ఉంటే ఇంకోటి ఫల్క్నామా ప్యాలెస్ లో మాత్రమే ఉంది ఇక్కడ గోడల మీద ఉన్న కొన్ని ప్రముఖుల ఫోటోస్ అన్ని ఆయిల్ పెయింటింగ్స్ తో వేశారు 1983 లోనే ఈ భవనం విద్యుత్ టెలిఫోన్ ని యూస్ చేశారు అప్పటిలోనే కరెంట్ ఉపయోగించారు అనడానికి అతి పెద్ద స్విచ్ బోర్డ్ ని ఇక్కడ చూడవచ్చు ఈ భవనానికి ఆ రోజుల్లో విద్యుత్ ని అందించడానికి బొగ్గు యంత్రాలు ఉపయోగించేవారు ఆ ప్రాంతం పేరు ఇంజన్ బౌలి అని అంటారు ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ కూడా అదే పేరుతో పిలుస్తున్నారు ఇంకా ప్యాలెస్ లో మెయిన్ గా చెప్పుకోదగినది డైనింగ్ హాల్ ఈ డైనింగ్ హాల్ ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్ హాల్లో ఒకటి దీనిని 101 డైనింగ్ హాల్ అని పిలుస్తారు ఈ డైనింగ్ హాల్లో 80 అడుగుల పొడవైన టేబుల్ ఉంది ఒకేసారి 101 మంది కూర్చొని భోజనం చేయవచ్చు చెక్కతో చేసిన కాలకృతులు కొవ్వొత్తులు పీస్ఫుల్ మ్యూజిక్ ఈ హాల్ ప్రత్యేకత ఇంత పెద్ద డైనింగ్ హాల్లో ఏ మైక్ లేకపోయినా కానీ ఏ మూల నుంచి ఏ శబ్దం చేసినా ఎలా మాట్లాడినా ఈ గది మొత్తం ప్రతిధ్వనిస్తుంది ఇది ఒక ఇంజనీర్ నైపుణ్యం ప్రత్యేక కలపతో తయారు చేసిన ఈ 80 అడుగుల పొడవు 5.7 అడుగుల వెడల్పు 2.7 అడుగుల ఎత్తులో ఉండే ఈ టేబుల్ పైభాగాన్ని తయారు చేయడానికి 7 పొడవైన కలప దొంగల్ని యూస్ చేశారు అందుకు టేక్ రోజ్వుడ్ ని వాడారు చుట్టూ కుర్చీలకు పచ్చ రంగుతో ఉండే అరుదైన లెదర్ ని యూస్ చేశారు 1893 లో ఈ డైనింగ్ టేబుల్ ని పూర్తి చేశారు
ఇంకా 1950లో ఇక్కడ నుండి నిజాం రాజు వెళ్ళిపోయిన తర్వాత ఫల్క్నామా ప్యాలెస్ మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. చివరి అతిథిగా అప్పటి భారత రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1951లో ఇక్కడ స్టే చేశారు. ఆ తర్వాత చాలా కాలం ఈ ప్యాలెస్ని మూసివేశారు. స్వతంత్ర భారతదేశంలో నిజాం పాలన ముగిశాక ఈ ప్యాలెస్ ఏడో నిజాం రాజు యొక్క మనవడైన బర్కత్ అలీ ఖాన్ అండ్ ముక్రమ్ జాలకు వచ్చింది. ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు ఈ ప్యాలెస్లో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. తర్వాత ముక్రమ్ జా భార్య అయిన ఇస్రా తన ఆధీనంలోకి తీసుకుంది. 30 ఏళ్ల పాటు తాజ్ హోటల్ గ్రూప్కి ఇవ్వడంతో తాజ్ హోటల్ గ్రూప్ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి దీనిని 5-స్టార్ హోటల్లాగా మార్చారు. ఈ కోటలో వేసే ప్రతి అడుగులోనూ 100 సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. అందుకే ఒక సాధారణ 5-స్టార్ హోటల్ కంటే ఇక్కడ ప్రతిదీ 10 రెట్లు ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఒకప్పుడు ఆ ప్యాలెస్లో నిజాం ప్రభువు తిరిగిన అదే గుర్రబండిని ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ ఎంతో ఖర్చు పెట్టి రిపేర్ అండ్ రీస్టోర్ చేశారు. ఇప్పటి వరకు చాలా తక్కువ మంది మాత్రమే దాని మీద ఎక్కగలిగారు. 2000 సంవత్సరంలో ఇది తాజ్ ఫల్క్నామా ప్యాలెస్గా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన హోటల్లో ఇది మొదటి స్థానంలో ఉంది. ఈ హోటల్ డైనింగ్ హాల్లో భోంచేయాలంటే పెర హెడ్కి 18,000 నుంచి 30,000 వరకు చెల్లించాల్సిందే. ఇక్కడ ఒకరోజు స్టే చేయాలంటే 20,000 నుంచి స్టార్ట్ అయ్యి 5-6 లక్షల వరకు ఉంటుంది. 2000 సంవత్సరం వరకు సామాన్య ప్రజలను ఈ ప్యాలెస్లోకి అలౌ చేసేవారు కాదు. కానీ తర్వాత తాజ్ హోటల్స్ దీన్ని అద్దెకి తీసుకున్న తర్వాత ఈ ప్యాలెస్ని హోటల్గా మారాక దీనికి మరింత అందం చేర్చి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఈ హోటల్ని 2010 ప్రారంభమైంది. ఫ్రాన్స్ నుంచి తెప్పించిన అందమైన ఫర్నిచర్తో ఉంటుంది. ఈ హోటల్లో కేవలం విఐపీలకు మాత్రమే భోజనం పెడతారు అనుకోకండి, ఇక్కడికి ఎవరు వెళ్ళినా భోజనం పెడతారు. కానీ ఇక్కడ రేట్ని మీరు అఫోర్డ్ చేసేలా ఉండాలి. సచిన్ టెండూల్కర్ నుంచి మొదలు బాలీవుడ్ యాక్టర్స్, హాలీవుడ్ యాక్టర్స్ అయిన టామ్ క్రూస్, అలాగే అమెరికా మాజీ ప్రెసిడెంట్ అయిన రొనాల్డ్ ట్రంప్ యొక్క కూతురు, ప్రధానమంత్రి మోడీ, ఇలా ఎందరో విఐపీలు ఈ హోటల్లో స్టే చేశారు. బాలీవుడ్ హీరో అయిన సల్మాన్ ఖాన్ తన చెల్లి పెళ్లిని ఈ హోటల్లోనే చేశారు. ఇంకా చాలామంది ఈ ఇంద్రభవనంలో అడుగు పెట్టారు. అండ్ ఫైనల్గా ఈ తాజ్ ఫల్క్నామా ప్యాలెస్ని ఆకాశ దర్పణం అని కూడా పిలుస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.